ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం హ్యూమన్ కొలస్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఈ మూవీ అసలు అర్థం కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ సాధారణ మనిషికి మూడో కన్నుందని తెలిస్తే ఏమవుతుంది? ఆ మూడో కన్నుతో ఏదైనా అద్భుతాలు లాంటివి చూడొచ్చా? అసలు వింటేనే చాలా డిఫరెంట్ గా ఉంది కదా. సో మ్యాటర్ ఏంటో తెలుసుకోవడానికి డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం. కానీ అంతకంటే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విక్కీ పేరు గల వ్యక్తిని చూపిస్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇతను కార్ లోనే తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తనలాగా అనాథలాగా ఉండే వాళ్ళతో కలిసి రోజు టైం గడిపేస్తుంటాడు. కాసేపటి తర్వాత విక్కీ ఒక రిచ్ హోటల్కి వెళ్లి భోజనం చేస్తాడు. అతని దగ్గర క్రెడిట్ కార్డ్స్ అంటే కావాల్సిన డబ్బులు ఉన్నప్పటికీ అతను తన కార్ లోనే జీవితం గడుపుతుంటాడు. యాక్చువల్ గా విక్కీకి తన గతం గుర్తుండదు. అసలు తను ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చాడు, అసలు ఏది గుర్తుండదు. అందుకని అతను ఇలాంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక రోజు విక్కీ కార్ దగ్గరికి శామ్ పేరు గల వ్యక్తి వచ్చి, నేను నీ నుదుటి మీద రంధ్రం చేస్తాను, ఇలా చేసినందుకు నీకు 7 లక్షలు ఇస్తానని అంటాడు. ఇది విన్న విక్కీ, నా దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నాయి, ఈ పనికి నువ్వు ఇంకెవరినైనా చూసుకో అని చెప్పి అంటాడు. శామ్ విక్కీకి నష్ట చెబుతూ, నా ఎక్స్పెరిమెంట్ వల్ల నువ్వు నీ 7th sense ని ఫీల్ అవ్వగలవు. ప్రతి మనిషి 10% మాత్రమే బ్రెయిన్ యూస్ చేస్తారు, ఒకవేళ 90% బ్రెయిన్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందో ఆలోచించాను అంటాడు. విక్కీకి తన గతం గుర్తుండదు. దీని అవకాశంగా తీసుకున్న శామ్ విక్కీతో, నేను చేసే ఎక్స్పెరిమెంట్ వల్ల నీకు గతం గుర్తొస్తుంది, కాకపోతే దీనికి బదులుగా నువ్వు 7 రోజులు నాతోనే ఉండాలి, నిన్ను నీ 2 కళ్ళ మధ్య రంధ్రం చేయాల్సి ఉంటుంది అని అంటాడు. ఇదంతా విన్నాక విక్కీకి చిరాకు వచ్చి అక్కడ నుంచి అతను పంపించేస్తాడు. ఎక్కడో మూలన శామ్ మాటలు విక్కీ మనసులో ఉండిపోతాయి. అతను వెళ్ళిపోయాక కూడా నిజంగానే ఇలా జరుగుతుందా, గతం గుర్తొస్తుందా అని చెప్పి ఆలోచనలో పడతాడు. మరుసటి రోజు కొంతమంది విక్కీ కార్ ని తీసుకెళ్లిపోతారు. ఆ కార్ లోని విక్కీ బట్టలాంటి కార్డ్స్ అన్ని ఉంటాయి. ఇది చూసిన విక్కీ ఒక్కసారిగా కొప్పుకోల్పోతాడు. అప్పుడే అతని దగ్గరికి శామ్ వస్తాడు. మళ్ళీ అతనితో ఎక్స్పెరిమెంట్ గురించి చెబుతూ, కేవలం 7 రోజులు అంతే, ఆ తర్వాత నీ జీవితం నీ చేతిలో ఉంటుందంటాడు. వేరే దారి లేక విక్కీ కూడా దీనికి ఒప్పుకుంటాడు. అంటే శామ్ తో కలిసి అతని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో విచిత్రంగా కనిపించే రకరకాల ఫొటోస్ ఉంటాయి. శామ్ విక్కీతో, త్రిఫర్నేషన్ అనేది ఒక శాస్త్ర చికిత్స, ఇది 7th BC టైం నుంచే స్టార్ట్ అయిందని చెబుతూ తన ఐడి కార్డ్ చూపిస్తాడు. శామ్ ఒక మెడికల్ స్టూడెంట్, అతను వాళ్ళ నాన్నగారితో కలిసి హాస్పిటల్లో పనిచేసేవాడు. విక్కీని బెడ్ మీద పడుకోబెడతాడు. ఇప్పుడు అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ మధ్యలో శామ్ ఎక్స్పెరిమెంట్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు చెబుతూ, మనిషి పుట్టగానే అతనికి తలలో ఒక రంధ్రం ఉంటుంది, పెరిగే కొద్ది ఆ రంధ్రం మూసుకుపోతుంది, కానీ మరోసారి ఆ ప్లేస్ లో రంధ్రం చేస్తే గనక రక్త ప్రసరణ వేగంగా జరిగి మనిషి యొక్క మెదడు 90% పనిచేయడం మొదలవుతుంది అని అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డేలో మనం విక్కీని తన కారులో చూస్తాం. అతను తలకి కట్టుకట్టు ఉంటుంది, అంటే దాని అర్థం తనకి సర్జరీ జరిగిపోయింది. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చెప్పాలనుకుంటున్నా, అదే కుక్కుఎఫ్ఎం. కుక్కుఎఫ్ఎం వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ లో బుక్స్ ని మనకు అందిస్తున్నారు, అది కూడా తెలుగులో వినవచ్చు. కుక్కుఎఫ్ఎం ఇండియాస్ లీడింగ్ ఆడియో ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, నేనైతే రీసెంట్ గా ఇందులో ద లా ఆఫ్ హ్యూమన్ నేచర్ అనే బుక్ ని వినడం స్టార్ట్ చేశాను. ఈ ఆడియో బుక్ ద్వారా నలుగురిలో ఎలా ఉండాలి, అండ్ మన లైఫ్ సరైన మార్గంలో వెళ్ళాలంటే ఏ విధంగా ఆలోచించాలి, ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇందులో తెలుసుకుంటాం. ఒకసారి మీరు కూడా ఆడియో వినండి. ది లా ఆఫ్ హ్యూమన్ నేచర్, దీనిలో రచయిత హ్యూమన్ బీయింగ్ ని అర్థం చేసుకుని. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఆడియో చాలా క్లియర్ గా ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇందులో 10,000+ hours ఆడియో బుక్స్ అండ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ బుక్స్ అన్ని ఇందులో మీరు తెలుగులో వినవచ్చు. ప్లే స్టోర్ యాప్ కి 4.5 రేటింగ్ ఉంది. దీని ఇయర్లీ సబ్స్క్రిప్షన్ 399. కానీ కుక్కుఎఫ్ఎం వాళ్ళు మన మూవీ బైట్స్ కి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్క్రిప్షన్ లో ఉన్న మన కూపన్ కోడ్ MBT50 యూస్ చేయడం ద్వారా ఈ యాప్ ని మీరు జస్ట్ 199 పొందవచ్చు. ఈ యాప్ ఫర్ ఫస్ట్ 250 మెంబర్స్ కి మాత్రమే. ఫ్రెండ్స్, కూపన్ కోడ్ అప్లై చేశాక 1 year సబ్స్క్రిప్షన్ 199 వస్తుంది. అంటే దాని అర్థం ఫర్ అడే రూపాయి కంటే తక్కువ ఖర్చుతో ఇందులో మీరు స్టోరీస్ వినవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ అతనికి ఒక కవర్ దొరుకుతుంది, అందులో కొంత డబ్బు ఉంటుంది. ఆ కవర్ వెనకాల శామ్ పేరు ఉంటుంది. అతను డబ్బు అతనికి తిరిగిచ్చేసి ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఉపయోగం ఏంటని అడుగుతాడు. అప్పుడు శామ్, నేను చిన్నప్పటి నుంచే దెయ్యాలు పోతాలనే మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ వచ్చా, ఇవంతా అబద్ధం, మన బ్రెయిన్ ని పర్ఫెక్ట్ గా యూస్ చేస్తే ఏమైనా చేయొచ్చని కొన్ని కార్డ్స్ ని విక్కీ ముందు పెట్టి, ఇవి డిఫరెంట్ సింబల్స్ ఉన్న కార్డ్స్, నువ్వు ఈ కార్డ్స్ లో నుంచి స్టార్ ఉన్న కార్డ్ ని తీయనంటాడు. విక్కీ ఏదో ఒక కార్డు తీయబోతాడు. అప్పుడు శామ్ అతన్ని ఆపుతూ, ఇలా కాదు, నీ కుడికొన్ను మూసి కేవలం ఎడంకొన్ను సహాయంతో తీయనంటాడు. విక్కీ అలాగే చేస్తాడు. ఆశ్చర్యంగా అతను ఎన్నిసార్లు తీసినా ప్రతిసారి స్టార్ ఉన్న కార్డే వస్తుంది. ఇది చూసిన అతను షాక్ అయిపోతాడు. అసలు ఎలా ఇలా కరెక్ట్ గా తీసానుకుంటూ బయటకు వస్తాడు. అతను అలానే భయపడుతూ మళ్ళీ తన కుడుకొని మోస్తాడు. అలా తనకి ఈసారి మనుషులందరూ విచిత్రంగా కనిపిస్తారు. కొంతమంది అతనికి సగం మనిషి సగం ఏలియన్లా కనిపిస్తారు, మరికొందరు చెట్లలాగా కనిపిస్తారు. ఇదంతా అతనికి కొత్తగా అంటే వింతగా అనిపిస్తుంది. భయపడుతూ అతను ఒక గల్లీలోకి వెళ్తాడు. ఇక్కడ కొంతమంది రౌడీలు అతను పట్టుకొని కొడతారు. అప్పుడే అక్కడికి రౌడీల బాసు వస్తాడు. విక్కీ కన్ను మూసుకొని చూడగా ఆ బాసులో అతనికి ఒక పెద్ద రోబోట్ కనిపిస్తుంది. బాసు ఇప్పుడు విక్కీ చిటికిన వేలు కట్ చేయబోతాడు. కానీ విక్కీ అతనితో, నువ్వేం చేస్తున్నావు, నీ వేలు నువ్వే కట్ చేసుకుంటున్నావు అని అంటాడు. ఇది విన్న బాసు ఒక్క నిమిషం ఆలోచనలో పడతాడు.
తెలియకుండానే అతని చేతిలో వణుకుతూ ఉంటాయి, కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. వెంటనే అతను విక్కీని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, ఇలా ఎందుకు జరిగిందో మనకి ముందు ముందు తెలుస్తుంది. వెంటనే విక్కీ పరిగెట్టుకుంటూ శామ్ దగ్గరకు వస్తాడు. అండ్ జరిగిన మొత్తం చెబుతాడు. ఇది విన్న శామ్ తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని చెప్పి ఆనందపడతాడు. శామ్ విక్కీతో, ఈ ప్రపంచంలో కేవలం 36% మనుషుల్లో మాత్రమే సిక్స్ సెన్స్ అనేది ఓపెన్ అయిందంటూ లేచి విక్కీ ముందు నుంచోని, చూడు నాలో నీకు ఏం కనిపిస్తుందని అడుగుతాడు. విక్కీ ఒక కన్ను మూసి అతన్ని చూస్తాడు. శామ్ ఇన్విజిబుల్ గా ఉంటాడు, అంటే శామ్లో ఏమీ కనిపించదు. దాంతో విక్కీకి ఏమీ అర్థం కాదు. అలాగే 3 రోజులు గడుస్తాయి. విక్కీ కారులో ఉంటాడు. అనుకోకుండా అతని కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇలా ఎప్పుడు అతనికి జరగలేదు. అతను నార్మల్ అవుతున్నట్టు అతను కనిపిస్తుంది. ఇప్పుడు విక్కీ శామ్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ శామ్ అతనితో హోమన్కులస్ గురించి చెబుతూ, ఇది ఒక రకమైన మనిషి రూపం, ఏదైనా ట్రామా షాక్ లేదా బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల ఇవి మనిషి మెదడులో ఒక ఆకారంగా నిలిచిపోతాయి అని అంటాడు. విక్కీ ఇప్పుడు ఎవరు భయానైనా చూడగలడు. ఇదంతా విన్న విక్కీ షాక్ అవుతాడు. 7 రోజుల్లో తిరిగి అతను నార్మల్ మనిషి అవుతానా అని చెప్పి ఆలోచనలో పడతాడు. విక్కీ కళ్ళు మూసుకొని ఒక అమ్మాయిని చూస్తాడు. ఈమె ఒళ్ళంతా ఇసుకతో ఉంటుంది. ఆ అమ్మాయి ఎందుకు అలా ఉంది, ఆమెలో ఏదైనా భయం ఉందేమో తెలుసుకోవడానికి శామ వెళ్ళి అమ్మాయితో మాట్లాడతాడు. దూరంగా విక్కీ ఒక కన్ను మూసే వాళ్ళని చూస్తూ ఉంటాడు. అలా అతను అమ్మాయి ఒంట్లో ఉన్న ఇసుక శామ ఒంట్లోకి వెళ్ళడం గమనిస్తుంటాడు. మొన్నటి వరకు కళ్ళు మూసుకుంటూ ఇన్విజిబుల్ గా కనిపించిన శామ్ ఇప్పుడు కొంచెం కొంచెంగా నీల రూపంలో కనిపిస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. శామ్ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి ఆ అమ్మాయి ఫోన్ దొంగలిస్తాడు. విక్కీ కార్ లో కూర్చొని అమ్మాయి ఫోన్ చెక్ చేస్తుంటాడు. కంటిన్యూగా ఫోన్ కి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి మెసేజ్లు చేస్తుంది. అటు చాట్ ఓపెన్ చేసి చూస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ రోజు ఆమెని తన కజిన్ తో కంపేర్ చేస్తుంది. అందువల్ల అమ్మాయి నేను దేనికి పనికిరానని చెప్పి ఫీల్ అవుతుంది. ఇప్పుడు విక్కీ ఆమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు. అందులో అమ్మాయికి 2 ఐడీస్ ఉంటాయి. ఒక ఐడిలో తను నార్మల్ అమ్మాయిలా ఫొటోస్ దిగి అప్లోడ్ చేస్తుంది. సెకండ్ ఐడి ఓపెన్ చేసిన వెంటనే అతను షాక్ అవుతాడు. ఎందుకంటే అందులో రక్తపు గాయాలతో ఉన్న అమ్మాయి ఫోటోలు ఉంటాయి. అలాగే ఫొటోస్ మీద హెల్ప్ మీ మీట్ మీ అని ఉంటుంది. అప్పుడే అక్కడికి మొన్న అతన్ని పట్టుకున్న రౌడీలు వచ్చి అతని వాళ్ళ బాస్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళ బాస్ విక్కీని చూసి, ఆ రోజు నువ్వు నాను ఏం చూసావని అడుగుతాడు. అందుకు విక్కీ ఒక పెద్ద రోబోట్ అని అంటాడు. ఇది విన్న బాస్ విక్కీ మెడ మీద కత్తి పెట్టి, నిజం చెప్పు అని అంటాడు. విక్కీ మళ్ళీ ఒక కన్ను మూసి బాస్ ని చూస్తాడు. ఈసారి రోబోట్ మీద ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఈ పిల్లాడు కళ్ళలో ఏదో తెలియని బాధ ఉంటుంది. ఈ పిల్లాడు మరెవరో కాదు, చిన్నప్పుడు బాస్ రూపం. ఇప్పుడు స్టోరీ పాస్ట్ లోకి వెళ్తుంది. ఇక్కడ బాస్ తన ఫ్రెండ్ తో ఆడుకుంటూ ఉంటాడు. తన ఫ్రెండ్ చేతిలో ఒక రోబోట్ ఉంటుంది. బాస్ కి దూరంగా పడి ఉన్న ఒక కత్తి కనిపిస్తుంది. అతను అది తీసుకుని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, నువ్వు ఈ రోబోట్ నాకు ఇవ్వు, నేను నీకు ఈ కత్తి ఇస్తా అని అంటాడు. కానీ ఫ్రెండ్ ఇందుకు ఒప్పుకోడు. ఇద్దరూ గొడవ పడతారు. ఆ గొడవ మధ్యలో ఫ్రెండ్ చితికిన వేలు బాస్ చేతిలో ఉన్న కత్తి వల్ల తెగి పడిపోతుంది. అది చూసిన బాస్ కనీసం తన ఫ్రెండ్ కి సారీ చెప్పకుండా అక్కడ నుంచి పారిపోతాడు. అప్పటి నుంచి బాస్ ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడతాడు. సో ఇదే బాస్ లో ఉన్న డ్రామా, అంటే చేదు జ్ఞాపకం. ఇన్నేళ్లుగా మనసులో ఉన్న బాధ ఇదే. ఇదంతా తను విక్కీ నోట విని ఒక్కసారిగా గుండె పగిలేలా ఏడుస్తాడు. ఎన్నోసార్లు ప్రత్యేతాపంగా తన వేలిని కట్ చేసుకోబోతాడు. కానీ అది తన వల్ల కాక ఆగిపోతాడు. బాస్ విక్కీ ముందు ఏడుస్తూ తన ఫ్రెండ్కి సారీ చెబుతూ తన చిరుకుల వేలిని కట్ చేసుకుంటాడు. ఇప్పుడు విక్కీ మళ్ళీ తన కన్ను మూసుకుని బాస్ ను చూస్తాడు. ఇప్పుడు బాస్ ఒక నార్మల్ మనిషిలా కనిపిస్తాడు. అంటే దాని అర్థం ఇప్పుడు తన డ్రామా, అంటే బాధ నుంచి బయటపడ్డాడు. విక్కీ ఇప్పుడు వెళ్ళి తన కారులో కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ ఫోన్ దొంగలించిన అమ్మాయి వస్తుంది. తన ఫోన్ కోసం అమ్మాయి అక్కడికి వస్తుంది. విక్కీ అమ్మాయిని ఒక కన్ను మూసి చూడగా ఆ అమ్మాయి ఒళ్ళంతా ఇసుకతో ఉంటుంది. బట్ విక్కీ అమ్మాయిని కొంచెం క్లోజ్ గా చూడగా అక్కడ ఇసుక కాకుండా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. తన పూర్తి లైఫ్ మొత్తం ఆల్ఫాబెట్స్ లో రాసి ఉంటుంది. ఆ అమ్మాయి ప్రకారం తన మమ్మ తనకి 8 కంటే ఎక్కువేమీ కాదు. ఇప్పుడు తనని తిడుతూ ఉంటుంది. అమ్మ మీద కోపంతో తను ఒక వేషాలా మారాలనుకుంటుంది. కానీ ఇప్పటి వరకు తను ఎప్పుడు ఎవరితోనూ ఇంటిమేట్ అవ్వలేదు. ఇండైరెక్ట్ గా అమ్మాయిలో ఉన్న హ్యూమన్ కోలస్ విక్కీని తన వైపు రమ్మంటుంది. తన పగ తీర్చుకోవడంలో తనకి హెల్ప్ చేయమని, తనతో ఇంటిమేట్ అవ్వమని చెప్పి కోరుతుంది. విక్కీ ఇప్పుడు వెళ్ళి ఆమెతో ఇంటిమేట్ అవ్వి ఆమె కోరికను తీరుస్తాడు. అలా చేయడం వల్ల అమ్మాయిలో ఉన్న బాధ పోతుందని చెప్పి అలా చేస్తాడు. ఇప్పుడు విక్కీ ఒక కన్ను మూసి ఆమెను చూస్తాడు. ఇప్పుడు తను పూర్తిగా నార్మల్ అయిపోతుంది. ఇలా 4 రోజులు గడిచిపోతాయి. మరుసటి రోజు విక్కీ శామ్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక కాలు ఇసుకల ఒక చేయి రోబోట్లా ఉంటుంది. ఇది చూసి అతను షాక్ అవుతాడు. అదే టైంలో అతని డ్యాస్ మొత్తం రెడ్ డ్రెస్ వేసుకుని ముందు కూర్చుని అమ్మాయి మీద పడుతుంది. ఆ అమ్మాయి వెనక తిరిగిన వెంటనే అతను అరుస్తూ పైకి లేస్తాడు. ఎందుకంటే అమ్మాయి ముఖం అంతా బ్లాంక్ గా ఉంటుంది. ముక్కు కాలు నోరు ఏమీ ఉండవు, పూర్తిగా బ్లాంక్ గా ఉంటుంది. ఆ అమ్మాయి పదే పదే ఖాళీ లైఫ్ అని అంటూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి శామ్ వస్తాడు. అండ్ అతను తనతో పాటు తీసుకెళ్తాడు. విక్కీ శామ్తో ఇప్పుడు తన ఒంట్లోకి 8 వారాల ఉమెన్ కోలస్ ట్రాన్స్ఫర్ అయిందని, దీనికి కారణం ఏమై ఉంటుందని అడుగుతాడు. శామ్ ఇప్పుడు విక్కీకి ఒక అమ్మాయి ఫోటో చూపిస్తూ, ఈ అమ్మాయి మీద కూడా సేమ్ ఎక్స్పెరిమెంట్ జరిగింది, ఈ అమ్మాయి కూడా నీకు జరిగినట్టే జరిగింది. అప్పుడు తను వీటన్నిటితో ఫైట్ చేయడానికి ఒక సొంత హ్యూమన్ కోలస్ తయారు చేసుకుందని అంటాడు. అంటే దాని అర్థం సొంత హ్యూమన్ కోలస్ ఉంటాయి తప్ప వేరే వాళ్ళ హ్యూమన్ కోలస్ ట్రాన్స్ఫర్ అవ్వదు. మేబీ విక్కీ కూడా ఇలాంటి ఏదో బాధ మనసులో ఉండి ఉంటుంది, అందుకే అతనికి ఇలా అవుతుంది. శామ్ విక్కీతో అదే చెబుతూ, నీ వల్ల వాళ్ళు నార్మల్ అయ్యారు, కాకపోతే నీలో ఉన్న ఖాళీ అంతా వాళ్ళ డ్రామాతో నిండిపోతుంది.
అందుకే నీ చెయ్యి కాలు అలా అయిపోయిందని అంటాడు. వీటి వల్ల విసిగిపోయిన విక్కీ శ్యామ్తో, నా తల్లోరంధ్రం మూసాయి, ఇవంతా ఆపి అని అంటాడు. శ్యామ్ ఇందుకు ఒప్పుకుంటూ, కానీ అంతకంటే ముందు నాలో ఉన్న హ్యూమన్ కోలస్ ఏంటో చెప్పు అని అంటాడు. విక్కీ కళ్ళుమూసి శ్యామ్ను చూడగా అతని ఒళ్ళంతా నీళ్లతో నిండి ఉంటుంది. ఆ నీళ్లలో ఒక చేప ఉంటుంది. కానీ విక్కీ వీటి గురించి శ్యామ్తో ఏమీ చెప్పకుండా వెళ్లి తన కారులో కూర్చుంటాడు. విక్కీ బాధపడుతూ తన గతం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ పాత వస్తువులు మొత్తం చూస్తూ ఉంటాడు. అలా అతనికి ఒక కార్డు దొరుకుతుంది. అందులో జూలియన్ రాసి ఉంటుంది. అది చూసిన వెంటనే అతను పాస్ట్ను గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ అతను ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు, హాస్పిటల్లో చూసిన బ్లాక్ ఫేస్ అమ్మాయి. ఇది చూసి అతను షాక్ అవుతాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఇతనికి ఎలా పరిచయం అని చెప్పి ఆశ్చర్యపోతాడు. 5 రోజులు ఎలానే గడిచిపోతాయి. విక్కీ ఇప్పుడు అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లి హాస్పిటల్ ముందు నుంచుంటాడు. ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్ నుంచి మెల్లగా నడుచుకుంటూ బయటకు వస్తుంది. ఆమెను చూసిన విక్కీ జూలియా అని పిలుస్తాడు. ఇది విన్న అమ్మాయి ఏడుస్తూ, నేను మీకు తెలుసా, నా గతం నాకు గుర్తులేదు అని అంటుంది. ఇద్దరూ తమ తమ గతాలను మర్చిపోతారు. ఇప్పుడు విక్కీకి కొన్ని మెమొరీస్ గుర్తొస్తూ ఉంటాయి. అందుకని అతను ఆమెను తీసుకుని ఒక అపార్ట్మెంట్ కి వెళ్తాడు. ఆ అపార్ట్మెంట్ కీస్ విక్కీ దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్లినా అతనికి అది గుర్తులేదు. ఇద్దరు రూమ్ లోకి వెళ్తారు. జూలీ విక్కీని, మన ఇక్కడ కలిసి ఉండేవాళ్ళమా అని అడుగుతుంది. ఇది విని విక్కీ అవునని అంటాడు. మెల్లమెల్లగా విక్కీకి తన గతం గుర్తొస్తుంటుంది. అతను జూలీకి ఒక రెడ్ కలర్ డ్రెస్ ఇస్తాడు. ఈ డ్రెస్ లోనే విక్కీ ఆమెను హాస్పిటల్లో చూసింది. ఇప్పుడు జూలీకి కొన్ని విజన్స్ వస్తూ ఉంటాయి. ఆ విజన్స్ లో ఎటు చూసినా రక్తమే ఉంటుంది. ఇది చూసి జూలీ భయపడి ఏడుస్తుంది. విక్కీ ఆమెను కూల్చేస్తాడు. మరుసటి రోజు విక్కీ జూలీ తల మీద కూడా అదే ఎక్స్పెరిమెంట్ జరుగుతుండడం గమనిస్తాడు. విక్కీకి సంబంధించిన 7 రోజులు పూర్తవుతాయి. అంటే శ్యామ్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ కోసం వేరే వాళ్ళని ఎంచుకుంటాడు. కాబట్టి వెంటనే విక్కీ శ్యామ్ను వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అక్కడ శ్యామ్ ఉండడు. విక్కీ ఇప్పుడు తన ఫోన్ చెక్ చేసుకుంటాడు. శ్యామ్ అతనికి రాత్రి ఎన్నోసార్లు కాల్ చేసి ఉంటాడు. అదే టైంలో మళ్ళీ శ్యామ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. విక్కీ శ్యామ్ని, నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ జూలీ మీద కూడా చేసావా అని అడుగుతాడు. ఇది విన్న శ్యామ్ ముందు మౌనంగా ఉంటాడు. అంటే తర్వాత అవును చేశాను, కానీ తనకేమీ కనిపించట్లేదు, కానీ నీకు మాత్రమే అన్నీ కనిపించాయి అని అంటాడు. అప్పుడు విక్కీ, సరే కానీ ఇప్పుడు నాకు హ్యూమన్ కోలస్లో ఏమీ కనిపించట్లేదు, అంటే నేను నార్మల్ అయ్యాను కదా అని అడుగుతాడు. అప్పుడు శ్యామ్ ఇది కూడా ఎక్స్పెరిమెంట్లో ఒక భాగమే అని చెబుతూ, కొంచెం వెయిట్ చేయని అంటాడు. మరోవైపు జూలీకి తన గతం మొత్తం గుర్తొస్తుంది. ఇప్పుడు మనం శ్యామ్ని విక్కీ అపార్ట్మెంట్ దగ్గర చూస్తాం. జూలీ అద్దం మీద నుంచొని అదే రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని రెడీ అవుతుంది. అప్పుడు శ్యామ్ డోర్ కొడతాడు. జూలీ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆమెను చూసిన శ్యామ్ ప్రియా అని పిలుస్తాడు. ఇది విని జూలీ భయపడుతుంది. మరోవైపు విక్కీ శ్యామ్ ఇంటికి వెళ్లి తన నుదుటి మీద ఉన్న రంధ్రాన్ని తిరిగి మిషన్ సహాయంతో ఓపెన్ చేస్తాడు. హ్యూమన్ కోలస్ ని మళ్లీ చూడాలనే ఆలోచనతో అతను ఇలా చేస్తాడు. ఇప్పుడు విక్కీ పరిగెట్టుకుంటూ జూలీ దగ్గరికి వెళ్లి ఒక కన్ను మూసి ఆమెను చూస్తాడు. ఇప్పుడు మళ్లీ జూలీ ముఖం బ్లాంక్ గా ఉంటుంది. కాకపోతే కాసేపు అయ్యాక ఆమె ఫేస్ మొత్తం నార్మల్ అవుతుంది. అంటే దాని అర్థం జూలీ తన డ్రామా నుంచి బయటపడింది. ఇప్పుడు జూలీ విక్కీతో తన డ్రామా గురించి చెబుతూ, ఒక రోజు నేను నా బాయ్ ఫ్రెండ్ కార్ లో వెళ్తూ ఉండగా మా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ గొడవలో నా బాయ్ ఫ్రెండ్ డ్రెస్ డ్రైవింగ్ మీద నుంచి మళ్లింది. అనుకోకుండా ఒక జంటని కారుతో గుద్దేశాం. ఆ జంట మరెవరో కాదు, నువ్వు నీ భార్య. నా పేరు జూలీ కాదు, నా పేరు ప్రియా. నీ భార్య పేరు జూలీ. ఈ యాక్సిడెంట్ లో నీ నా బాయ్ ఫ్రెండ్ ని, నువ్వు నీ భార్యని పోగొట్టుకున్నామని అంటుంది. ఇప్పుడు విక్కీకి తన గతం గుర్తొస్తుంది. విక్కీ ఒకప్పుడు చాలా సైలెంట్ మనిషి. అతనిలో ఎలాంటి ఎమోషన్స్ ఉండేవి కాదు. భార్య ఉన్నప్పటికీ అతను వేరే అమ్మాయిలతోనే ఎక్కువ ఉండేవాడు. అందువల్ల తన భార్యకి తనకు మధ్య ఎప్పుడు గొడవలు నడుస్తూ ఉండేవి. ఒక రోజు రాత్రి జూలీ ఈ గొడవల వల్ల విసిగిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ఆపడానికి విక్కీ కూడా ఆమెతోనే వెళ్తాడు. కానీ అప్పుడే ప్రియా అంటే తన బాయ్ ఫ్రెండ్ కారుతో వెళ్ళి గుద్దేస్తారు. ప్రియా ఇప్పుడు విక్కీకి సారీ చెబుతుంది. అంటే తన తప్పు తెలుసుకుని ప్రత్యేతాప పడుతుంది. ఇంకొక రూమ్ లో శ్యామ్ కూర్చొని ఉంటాడు. అతను చూసిన విక్కీ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అంటాడు. ఇది విన్న శ్యామ్, వా, నీ భార్యని చంపిన వ్యక్తిని నువ్వు లవ్ చేస్తున్నావా, నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటాడు. అప్పుడు విక్కీ అతనితో వాటర్ అని అంటాడు. యాక్చువల్ గా ఇన్ని రోజులుగా ఎప్పుడు విక్కీ శ్యామ్ యొక్క హ్యూమన్ కోలస్ ఏంటో చెప్పలేదు, బట్ ఈ రోజు చెబుతాడు. శ్యామ్ యొక్క హ్యూమన్ కోలస్ వాటర్, అందులో ఒక కోల్డ్ ఫిష్ ఉంటుంది. అలాగే శ్యామ్ కు ఒక కన్ను కూడా ఉండదు. ఇప్పుడు మనకి దీని వెనకాల ఉన్న స్టోరీ తెలుస్తుంది. శ్యామ్ చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అసలు పట్టించుకునేవారు కాదు. శ్యామ్ ఏం చేసినా కేర్ చేసేవారు కాదు. అతను పూర్తి టైం మొత్తం గోల్డ్ ఫిష్ తోనే టైం స్పెండ్ చేసేవాడు. శ్యామ గోల్డ్ ఫిష్ లా మారాలనుకునేవాడు. అట్లీస్ట్ అలా అయినా వాళ్ళ నాన్నగారు అతనితో టైం స్పెండ్ చేస్తాడని చెప్పి అతని ఆశ. అందరూ అతనే చూడాలని వింత వింత హెయిర్ స్టైల్స్, వింత డ్రెస్సింగ్స్ వేసుకునేవాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నలా ఎవరు అతను అవాయిడ్ చేయకూడదని చెప్పి ఇలా చేసేవాడు. ఒక రోజు శ్యామ్ వాళ్ళ నాన్నగారు యొక్క గోల్డ్ ఫిష్ ని చంపేస్తాడు. దాని వల్ల వాళ్ళ నాన్నగారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత శ్యామ్ వాళ్ళ నాన్నగారికి సారీ చెప్పలేకపోతాడు. ఈ విషయాన్ని శ్యామ్ తన మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా విక్కీ నోట విన్న శ్యామ్ కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తాడు. ఇతను ఈ సిచ్యువేషన్ లో చూసిన విక్కీ శ్యామ్ నక్ చేసుకుని అతను ఓదారుస్తాడు. నిజానికి శ్యామ్ ఈ ప్రయోగాలను చేయడానికి మెయిన్ కారణం తనలో ఉన్న ఈ డ్రామాని బయటికి తీయాలనుకుంటాడు. కానీ ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ శ్యామ్లో ఉన్న డ్రామా ఎవరికీ కనిపించదు. ఫైనల్ గా విక్కీ ద్వారా తనలో ఉన్న డ్రామా తెలుసుకొని దాని నుంచి బయటపడ్డాడు.
కట్ చేస్తే 7 రోజులు కంప్లీట్ అవుతుంది. విక్కీ అండ్ జూలీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు అండ్ చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు శామ్ ఈ ఎక్స్పెరిమెంట్ తన మీదే చేసుకొని ఇతరుల డ్రామా తెలుసుకొని వారికి విముక్తి ఇద్దామని చెప్పి అనుకుంటాడు. అలా ఎక్స్పెరిమెంట్ తన మీదే చేసుకుని పిచ్చివాడిలా మారిపోతాడు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, నుదుటి మీద రంధ్రం చేయడం అంటే ఇండైరెక్ట్ గా ఈ మూవీలో మనకి మూడో కన్ను గురించి చెప్పారు. ఈ మూడో కన్ను వల్ల మనం రెండు కళ్ళతో చూడలేని ఎన్నో చూడొచ్చు. బాధ అయినా సిక్స్ సెన్స్ యూజ్ చేయడం అని ఇలా మరెన్నో చూడొచ్చు. ఇవన్నీ ఒక సాధారణ మనుషుల వల్ల అయితే అసాధ్యం. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మీకు నచ్చిందో లేదో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే మన వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.